Hello friends. షేర్ చేయాప్లో చాలా మందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అంటే కొంతమందికి ఓటీపీ రాకపోవడం అంటే లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ రావట్లేదు కొంతమందికి ఏమో లాగౌట్ అయ్యి లాగిన్ అయితే మనకు పాత అకౌంట్ బల్గా మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ అవ్వటం కొంతమందికి కామెంట్స్ అనేవి మనం చేసినా కానీ కనిపించకపోవటం కొన్ని మనం పోస్ట్ చేసాం అనుకో ఏదైనా పోస్ట్ అనేది ఆ పోస్ట్ ఎమ్మటే కనిపడకపోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా అదేవిధంగా కొంతమందికి ఓల్డ్ నెంబర్ ఉండదు సో మన నెంబర్ వర్క్ చేయకపోయినా కానీ మన పాత అకౌంట్ని ఎలా రికవర్ ఉంటుంది సో దాని గురించి కూడా వీళ్ళు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో చాలా మంది నన్ను కామెంట్స్ అడుగుతున్నారు నా అకౌంట్ రికవర్ ఎలా చేయాలి అది అనేసి సో నేను చాలా ఇంత అయితే మనకు షే చాట్ టీం వల్ల ఫోన్ నెంబర్ ఉండే సో వాళ్ళకు మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన అకౌంట్ మనకి తేవడం కానీ లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేసేవాళ్ళు సో ప్రజెంట్ అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సో నేను ఏం చెప్పానంటే ఫ్రెండ్స్ షే చాట్ యాప్లో వాళ్ళని ట్యాగ్ చేసి అఫిషియల్స్ ఉంటారు అఫీషియల్ అకౌంట్ని ట్యాగ్ చేసి ఒక వీడియో పోస్ట్ చేయండి ఈ ప్రాబ్లం గురించి అని చెప్పాను అదేవిధంగా ప్లే స్టోర్ ఉంటుంది కదా ఆ ప్లే స్టోర్లో ప్రాబ్లం షేర్ చాట్ యాప్ కి ఒక రేటింగ్ ఇచ్చేసి కింద మెన్షన్ చేయనని చెప్పాను సో మన సో రీసెంట్గా మనకు షేర్ చాట్ టీమ్ వాళ్ళు చూడండి మనకు రిప్లై ఇచ్చారు సో మీకు ఏదైతే మీ యొక్క అకౌంట్ ఐడి ఉందో ఆ ఐడిని ఇక్కడ కనిపిస్తున్న కింద కనిపిస్తున్న మెయిల్కి రివ్యూస్ ఎట్ ది రేట్ షేర్ చాట్ డాట్ సి మెయిల్ చేయమని చెప్పారు సో మీ యొక్క అకౌంట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు దానికి మెయిల్ చేయమని చెప్పారు మన అకౌంట్ ఐడి ఉంటుంది కదా ఆ ఐడి అదేవిధంగా మన దానికి యూజ్ చేసిన ఫోన్ నెంబర్ అదేవిధంగా విధంగా మీ యొక్క ప్రాబ్లం ఏంటిది అనేది కూడా మీరు ఇంగ్లీష్లో రాయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో రాసేసి వాళ్ళకు మెయిల్ చేయండి మెయిల్ చేసిన తర్వాత వెంటనే అయితే రిప్లై రాదు ఫ్రెండ్స్ సో మీరు వన్ టు సిక్స్ డేస్ వన్ వీక్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్ వన్ వీక్లో మీకు ఎలాంటి రిప్లై రాకపోతే గుర్తుంచుకోండి మీకు వన్ వీక్లో ఎలాంటి రిప్లై రాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో వాళ్ళ యాప్కి రివ్యూ ఇచ్చి కింద ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫీడ్బ్యాక్లో మీ యొక్క ప్రాబ్లం అనేది ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ షేర్ చాట్లో ఉంది అనేది కంపల్సరీగా వాళ్ళకి తెలియచేయాలి సో చాలామందికి అయితే ఓల్డ్ అకౌంట్ మిస్ అవుతున్నాయి సో పాత అకౌంట్ బదులు కొత్త అకౌంట్ వస్తున్నాయి సో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాబ్లమ్ని వాళ్ళకి తెలియచేయాలి సో దానికోసం మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చాట్కి రివ్యూ ఇచ్చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఫ్రెండ్స్ సో అలా ఇస్తే ప్రతి ఒక్కరు ఇచ్చేసరికి సో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి వస్తున్నారు మన ఫాలో మన ఫాలోవర్స్ మన ఈ యాప్ యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ యూజ్ చే ఫేస్ చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది సో తెలిసినప్పుడు ఏంటంటే దాన్ని మోడిఫై చేయడానికి కానీ లేకపోతే మన అకౌంట్ రికవర్ చేయడానికి కానీ వాళ్ళు ఎలాంటిది ఒక ఏదొక మార్గం అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ సో గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా మీ అకౌంట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరిగా ఆ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క మెసేజ్ని ఇంగ్లీష్లో టైప్ చేసేసి వాళ్ళకు మెయిల్ చేయండి అక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ రివ్యూ ఎట్ ది రేట్ షేచ్ఆర్ డాట్ సిఓకి మెయిల్ చేయండి వన్ వీక్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్ వెయిట్ చేసిన తర్వాతకి అయినా కానీ మీకు మెయిల్ రిప్లై రాకపోతే అప్పుడు మీరు ప్లే స్టోర్ నుంచి మీకు రివ్యూ ఇచ్చేసి మీ యొక్క ప్రాబ్లం అక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కరు రాయండి ఫ్రెండ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లమ్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు రాయండి అప్పుడే మనకు యూజ్ ఉంటూ ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్ అదేవిధంగా మనము షేర్ చాట్ యాప్లో ఒక ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకోండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒక ట్యాగ్ అని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ ఉంటాయి కదా ఆ అఫీషియల్ అకౌంట్ని ట్యాగ్ చేయండి వాళ్ళని ట్యాగ్ చేసేసి మీరు పోస్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అఫిషియల్ టీం ఉంటుంది కంపల్సరిగా చేర్చేట్లో తెలుగు టీం ఉంటుంది ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఒక టీమ్ ఉంటుంది అఫీషియల్ టీమ్ అనమాట ఆ అఫిషియల్ టీమ్ చూసినప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇలా ట్యాగ్ చేశారు అదేవిధంగా ప్లేస్టోర్లో కూడా కంపల్సరీగా మీరు రేటింగ్ ఇచ్చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని ఇంగ్లీష్లో టైప్ చేసి సెండ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వాళ్ళు మెయిల్ లో మీకు రిప్లై ఇవ్వకుండా మీ అకౌంట్ రికవర్ అవ్వకుండా కానీ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్ కంపల్సరీగా మనకు నెక్స్ట్ అప్డేట్లో ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ కంపల్సరీగా వస్తుందనేసి నా నమ్మకం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఇచ్చితే లైక్ చేయండి